నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అయితే షాకుల మీద షాక్లు తగులుతున్నాయంటే అవునని అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా టాలీవుడ్ డైరెక్టర్ అయితే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏంటి అనే అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మాస్టర్జీ, మన వీక్షకులు కూడా సార్. మనకేంటంటే టాలీవుడ్లో ఉన్న ఒక సీనియర్ డైరెక్టర్ వైసీపీకి నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు, మనం విన్నాం కూడా. సో ఇప్పుడు అదే డైరెక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఇది గతంలో మనం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసాం, గతం ఇది వస్తానే ఉంది, ఆన్ అండ్ ఆఫ్. వివి వినాయక్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున లోక్సభకు పోటీ చేస్తారని, వైజాగ్ నుంచి వస్తారని కొందరు అన్నారు, ఇంకో నియోజకవర్గం అని అక్కడ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు రాజమండ్రి నుంచి అని కూడా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఇది వచ్చింది. రాజమండ్రి నుంచి పోటీ చేయటానికి ఆల్రెడీ ఇది గతంలో ఉన్న భరత్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నాడు, కానీ ఆయన ఈసారి అసెంబ్లీకి వెళ్తాడనేది ఒక టాక్ కనపడుతుంది. ఆ టాక్ కాదు, ఆల్మోస్ట్ డెసిషన్ తీసేసుకున్నారు, భరత్కి సీట్ కూడా ఇచ్చేసినట్టున్నారు, వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ఇప్పుడు వివి వినాయక్ అక్కడి నుంచి పోటీ చేస్తారని అంటున్నప్పుడు ఇందులో కొంత చిరంజీవి గారు కూడా జోక్యం చేసుకుని, ఎందుకంటే అక్కడి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంటే రామ్మోహన్ రావు గారిని ఉండేవాడు, ఆయన ఫార్మర్ మినిస్టర్, ఆయన ఇంటి పేరు జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆ రామ్మోహన్ రావు వైఎస్ఆర్ గారికి అంటే రాజశేఖర రెడ్డి గారికి బాగా అత్యంత అంతరంగికుడు, ఆయన ఫాలో అయ్యారు. ఆయన మరణానంతరం వాళ్ళ అబ్బాయి రాజా అని ఉన్నాడు, ఆయన పోటీ చేశాడు రాజానగరం కాన్స్టిట్యూన్సీ నుంచి, చేస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. మినిస్టర్ ఏమి ఇవ్వలేదు కానీ, బట్ ఐ థింక్ ఇప్పుడు ఆయన్ని ఇక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్టున్నారు. ఎవరు చిరంజీవి గారు వీళ్ళకి కూడా ఈ కుటుంబాలకు ఆయనకు దగ్గరే, ఎందుకంటే వాళ్ళంతా ఒకటే సామాజిక వర్గం. రెండోది ఆయన పార్లమెంటుకి పోటీ చేసి వాళ్ళ అతని స్థానంలో వాళ్ళ తమ్ముడు ఆయన పేరు గణేష్ జక్కంపూడి గణేష్ పోటీ చేస్తాడని అంటున్నారు. కాబట్టి ఇద్దరు మగపిల్లలు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ మదర్ కూడా విజయలక్ష్మి గారిని అడ్వకేట్, ఆమె కూడా పొలిటికల్గా యాక్టివ్గా ఉండే మనిషే. మరి ఇందువల్ల కొంత ఆమె ఆరోగ్య రీత్యా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసింది రామ్మోహన్ రావు మరణానంతరం. ఐ థింక్ ఆమె కూడా ఒకసారి ఎమ్మెల్యే కూడా అయినట్టున్నారు ఒకసారి. తర్వాత నుంచి జక్కంపూడి రాజా వచ్చాడు. జక్కంపూడి రాజా కూడా తండ్రికి ఎట్లాంటి పాపులారిటీ ఉందో ఇంచుమించుగా అంతే అదే లైన్లో వెళ్తున్నాడు ఆయన కూడా, ప్రజాకర్షణ కొంచెం మెయింటైన్ చేసుకుంటున్నాడు ప్రజా సంబంధాలని. కాబట్టి చిరంజీవి గారు వినాయక్ని వారించారని చెప్తున్నారు. అంటే మరి వీళ్ళని అక్కడి నుంచి పోటీ చేయటానికి వారించారా, లేదు ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళటం? గతంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి దెబ్బతిన్నాడు కదా, ఆయన సక్సెస్ కాలేకపోయాడు. అందులో వినాయక్ ఒక డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి నీ ఫామ్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు సినీ కెరీర్ పాడు చేసుకోవటం ఎందుకు రాజకీయాల్లో కానీ, ఒక సినిమా పెద్దగా సినిమా రంగంలో చిరంజీవి గారు అంటే ఇప్పుడు దాసనారాయణరావు చనిపోయిన తర్వాత కొంచెం ఆ స్థానాన్ని చిరంజీవి గారు మెయింటైన్ చేస్తారు, పెద్ద దిక్కు అన్నట్టుగా చిరంజీవి గారు అన్నారు. కాబట్టి ఇప్పుడు అందులో ఈయన వివి వినాయక్ కూడా ప్రముఖ డైరెక్టర్ కాబట్టి వాళ్ళందరికీ రిలేషన్ బాగుంటుంది, ఒకళ్ళకొకళ్ళు ఇలాంటి ఏమైనా సలహా సంప్రదింపులు చెప్పుకుంటారు. చెప్పినప్పుడు కూడా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా వినాయక్ గారు కూడా మళ్ళీ తను కుటుంబంతో కానీ శ్రేయోభిలాషులతో కానీ చర్చించుకుని, మరి పెద్ద ఆయన చెప్పాడు అంటే పెద్ద ఆయన చిరంజీవి గారు మరి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అందులో సినిమా ఫీల్డే కాంపిటేటివ్గా ఉంది, ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో తెలియని పరిస్థితి, అందువల్ల ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండి తీస్తే సినిమాలు సక్సెస్ అవుతాయి కానీ మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే డైల్యూషన్ అయిపోతుంది, అటెన్షన్ డైవర్షన్ అయిపోతుంది. అట్లాంటి సందర్భాల్లో ఇటు చెడి అటు చెడి, ఇప్పుడు ఇవాళ రేపు గెలుపు వైఎస్ఆర్సీపీ తరపున నిలబడిన ఇంకో పార్టీ అయినా ఎంతవరకు గ్యారంటీ? అందులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగాలేదనే కదా చాలా మంది మారి వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో కొత్తగా బయట ఉండి ఈయన లోనకి వెళ్ళి ఇరుక్కోవటం, కెరీర్ పాడు చేసుకోవటం అనేది బహుశా నేను అనుకోవటం చిరంజీవి గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే
చెప్పుంటారు అనుకుంటున్నారు. రాజకీయాల గురించి సినిమాల గురించి రెండూ తెలుసు కాబట్టి ఆయనకి రాజకీయం ఎంత అస్థిరతగా ఉంటుంది భవిష్యత్ అనేది. అంటే ఇప్పుడు ఏమైనా జనసేనకి, అంటే జనసేనలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అంటే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, సో తనకి ఏమైనా అడ్డంకులు వస్తాయని చెప్పేసి, లేకపోతే అక్కడ నుంచి ఆయన అభ్యర్థికి పోటీనిస్తాడేమో అని చెప్పేసి అట్లా ఉండదమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు అది అట్లా గనక ఆయన ఆ స్వార్థంతో చెప్తే ఆయన మాటకు విలువ కూడా ఇవ్వరు. ఇప్పుడు తను వాళ్ళ తమ్ముడికే సపోజ్ జనసేనకి రాజమండ్రి లోక్సభ స్థానం రిజర్వ్ అయింది అనుకోండి, మీరు అన్నట్టు అట్లాంటి సందర్భంలో ఆ వినాయక్ గారికి కూడా చెబుతారు కదా, వాళ్ళ తమ్ముడు పార్టీ అభ్యర్థికి నువ్వు ఎదురొస్తున్నావు అనే ఉద్దేశం మీద చెప్పాడు అతను గెలవడమే, అట్లా చెప్పడు. ఎందుకంటే వీటన్నిటికీ అతీతంగానే ఉంటుంది చిరంజీవి గారి ఆలోచన విధానం. లేదనుకో, ఒకవేళ కనుక వినాయక్ గారిని ఒక రైట్ పాత్రలో ఉంచి జనసేన తరపున పోటీ చేస్తే గెలుస్తాడు అనుకుంటే, అవసరమైతే జనసేనతో పవన్ కళ్యాణ్తో మాట్లాడి వినాయక్కి ఇవ్వు అని కూడా ఆయన రికమెండ్ చేయగలను. ఇవ్వు తను డబ్బు పెట్టుకోగలుగుతాడు, తనకు ఆ ఇమేజ్తో గెలవగలుగుతాడు, మనం కూడా సపోర్ట్ ఇద్దామని అని చెప్తాడు. అంతేగాని తను అంత చిల్లరగా, అంటే ఒక నేరో మైండెడ్గా కుంచితమైన మనసుతో అట్లాంటి సలహా చెప్తే సినిమా ఫీల్డ్లో ఆయనకున్న పెద్దరకం కూడా నిలబడదు కదమ్మా. అంటే ఇప్పుడు వైసీపీ అంటే మునిగే బోట్ లాగా ఉంది కాబట్టి, మునిగే షిప్ లాగా ఉంది కాబట్టి ఆ పార్టీకి వద్దన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది టీడీపీ కానీ జనసేన కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఒక వేవ్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ పార్టీలో కలిసే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడు మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి అతను తెచ్చుకుని సీట్ తెచ్చుకోవడానికి అతను ప్రయత్నం చేసి చిరంజీవి గారిని అడిగాడు అనుకోండి, సపోజ్ మీరు కూడా ఒక మాట చెప్పండి అని, డెఫినెట్గా ఆయన లోకేష్ గారితో అయినా చంద్రబాబు గారితో అయినా కూడా చెప్తాడు. ఇది అతను 100% డిసైడ్ అయిపోయి ఈ పార్టీ తరపున కష్టమైనా నష్టమైనా నేను దిగుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను గెలుస్తానని. అట్లాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్, నేను ఆ ఛాన్స్ తీసుకునే దిగుతున్నాను, మీరు కూడా ఒక మాట నాకు సహాయం చేయమంటే ఖచ్చితంగా చేస్తాడు. అది తగ్గేది ఏముండదు. ఇప్పుడు అయితే అవుతుంది లేకపోతే లేదు, చిరంజీవి గారు చెప్పడానికి తప్పే ఉంది చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు కూడా ఏమనుకుంటాడు, ఒకవేళ ఆయన పర్సనల్గా రికమెండ్ చేశాడు కాబట్టి ఆయన కూడా అడుగుతాడు కూడా, ఒకవేళ రేపు మరి ప్రచారంలో మీరు కూడా మరి పాల్గొంటారా అక్కడ అని. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారు కూడా ప్రచారం చేస్తే గెలుస్తాడనే ఒక అంచనా ప్రకారం ఈయన స్టాండ్ ఏంటని కూడా అడుగుతాడు ఆయన. ఓకే నేను నిలబడతాను సార్ నియోజకవర్గంలో, నేను 4 అయినా 5 అయినా మీటింగుల్లో తిరుగుతాను ఆయన అన్నాడు అనుకోండి, ఆలోచించి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ తనకి సీట్ వచ్చింది అనుకోండి విధి వినాయక్ గారికి, సో ఆయన నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకవేళ అంటే సినిమా గ్లామర్ పనిచేస్తుంది అంటారా, రాజకీయాల్లో అసలు పనిచేయదు అంటారు? ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం సార్, అంటే కొంతమంది పూర్వం చూస్తున్నట్టయితే చాలా మంది సినిమా గ్లామర్ తోని రాజకీయాలు నేలిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా గ్లామర్ రాజకీయాలకి అంటే కరెక్ట్గా ఉంటుందా ఉండదా? అసలు నేను అదే నువ్వు చెప్పిందే చెప్పబోతున్నా. ఇప్పుడు కొంతమందికి సినిమా గ్లామర్ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, పని చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే, పవన్ కళ్యాణ్ గారికి పని చేయలేదు, ఇవాళ వరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా కాలపోయాడు, పార్టీ పెట్టినా కూడా వాళ్ళ తరపున ఒక ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్తున్నా. అట్లాగే కొంతమంది చిన్న చిన్న యాక్టర్లు కూడా పోటీ చేసి గెలిచిన సందర్భాలు, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు, బాబు మోహన్ గెలిచాడు, అట్లా చిన్న చిన్న యాక్టర్స్ కూడా గెలిచారు అనేక మంది. రోజా గెలిచింది, రోజా అంటే సరే లేడీ గ్లామర్ హీరోయిన్ అనుకుందాం, అట్ట కాకుండా కూడా ఇంత అంత సినిమా బ్యాక్గ్రౌండ్ తో ఉండి వెళ్ళి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కొందరు అదృష్టం కూడా కలవాలమ్మా, ఇతర పార్టీ విజయ అవకాశాలు కూడా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు వివి వినాయక్ ప్రముఖ దర్శకుడే, కానీ యాక్టర్ కాదు, తెర మీద కనపడే వాళ్ళంత పాపులారిటీ దర్శకులకు ఉండదు. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ కి తెలుస్తుంది కానీ ఒక మాస్, ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి, నాకన్నా పెద్ద వాళ్ళకి 50 దాటిన వాళ్ళకి డైరెక్టర్ ఎవడైతే వాళ్ళకి కావాలి అంతే కదా. పోస్టర్ల మీద వీళ్ళ పేర్లు కనపడవు, తెర మీద కనపడరు, అంత ప్రోబ్ చేసి కనుక్కోరు వీళ్ళ గురించి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మా సిరి, మన వీక్షకులు కూడా.